వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. పంజగుట్ట సమీపంలో వైఎస్ శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళకప్పి లోటస్ పాండ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. లోటస్ పాండ్ నుంచి కూడా ప్రగతి భవన్ వైపునకు వెళ్ళినట్టుగా పోలీసులు అనుమానించారు. ఇందులో భాగంగానే పంజగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపుకు వెళ్తుండగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నిన్న దాడిలో ఏదైతే ధ్వంసమైన కారు నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ శర్మిల ప్రయత్నాలనైతే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. శర్మిలను అడ్డుకోవడంతో పలు కార్యకర్తలు నిరసన కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో వైఎస్ శర్మిలను పంజగుట్ట పరిధిలో అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. శర్మిల కారులో ఉండగానే కార్ ని లిఫ్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. కార్ దిగాలని శర్మిలను డీసీపీ జోయల్ డేవిస్ కోరారు. అయినా ఆమె కార్ దిగేందుకు ససేమీరా అన్నారు. కార్ డోర్ లాక్ చేసుకుని లోపలే కూర్చున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ శర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. పంజగుట్ట సమీపంలో వైఎస్ శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమె లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ వైపుకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానించారు. ఇందులో భాగంగానే పంజగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపుకు వెళ్తుండగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నిన్న దాడిలో ఏదైతే ధ్వంసమైన కారు నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ శర్మిల ప్రయత్నాలైతే పోలీసులు అడ్డుకున్నారనే చెప్పాలి. ఇక శర్మిలను అడ్డుకోవడంతో పలు కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైఎస్ శర్మిలను పంజగుట్ట పరిధిలో అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శర్మిల కారులో ఉండగానే కారును లిఫ్ట్ చేసి పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. కార్ దిగాలని శర్మిలను డీసీపీ జోయల్ డేవిస్ కోరారు. అయినా ఆమె కార్ దిగేందుకైతే ససమీరా అన్నారు. కార్ డోర్ లాక్ చేసుకుని లోపలే కూర్చున్నారు శర్మిల. Thank you.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ శర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. పంజగుట్ట సమీపంలో వైఎస్ శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసులు కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి కూడా బయటకు వెళ్లిపోయారు. ఆమె లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ వైపునకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానించారు. ఇందులో భాగంగానే పంజగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపుకు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న దాడిలో ధ్వంసమైన కారు నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ శర్మిల ప్రయత్నాలను పోలీసులు అయితే అడ్డుకున్నారు. షర్మిలను అడ్డుకోవడంతో పలు కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైఎస్ షర్మిలను పంజగుట్ట పరిధిలో అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే ఇప్పటికీ తరలించడం జరిగింది. అయితే షర్మిల కారులో ఉండగానే కారును లిఫ్ట్ చేసి పోలీసులు అయితే క్రెయిన్ సహాయంతో తీసుకెళ్లారు. కారు దిగాలని షర్మిలను డీసీపీ జోయల్ డేవిస్ కోరారు. అయినా కూడా ఆమె కారు దిగేందుకైతే ససమీరా అన్నారు. కార్ డోర్ లాక్ చేసుకుని కూడా లోపలే కూర్చున్నారు షర్మిల.